రాజశేఖర్ రెడ్డికి ప్రాణ స్నేహితుడు అంటే రాజశేఖర్ రెడ్డికి చాలా దగ్గర ఉండేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డికి అది దగ్గరగా చూసిన మీరు రాజశేఖర్ రెడ్డి యొక్క గుణానికి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క గుణానికి తేడా ఏముందంటారు? జగన్మోహన్ రెడ్డి చిన్నవాడు, తండ్రి స్థాయికి చేరుకోవాలంటే చాలా టైం పడుతుంది. తండ్రి ఆలోచనల మేరకు అడుగుజాడల్లో, ఇప్పుడు అతను లేకపోయినా ఉన్నాడన్న ఆలోచనతో అతను నడిచిన తోవలో నడిచి ఒక ఆదరణ సంపాదించుకుంటే ఫ్యూచర్లో లీడర్ అవుతాడు, కాడని ఎవరు చెప్పలేరు. కానీ ప్రస్తుతం వ్యక్తిత్వాల గురించి, ఆయన వ్యక్తిత్వము అంటే మనుషుల బట్ట వ్యవహరించే తీరైతేనే మీ ఆలోచన కూడా చిన్న వయసు. ఇప్పుడు చంద్రబాబు గారి అనుభవము, చంద్రబాబు గారి స్టైలు లోకేష్ గారికి రావాలంటే ఎట్లొస్తుంది? చిన్న వయసు. టేక్స్ టైం. పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్. సర్టన్లీ మనకు చాలా ఓపిక అవసరం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది సార్. ఎప్పుడు కూడా అందరినీ మదల్ని తొలిచే ప్రశ్న అన్నమాట ఇది. అంటే టీడీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు, 2 ఎకరాల నుంచి 2,000 కోట్లకు చంద్రబాబు నాయుడు ఎదిగారు అని వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అంటుంటారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు జగన్ మీద ప్రయోగించే ఒకే ఒక అస్త్రం అన్నమాట, ప్రధాన అస్త్రం అదే, 100,000 కోట్లు సంపాదించాడు, 50 ఎకరాలు 100 ఎకరాల్లో 3,000 కోట్లు పెట్టి బెంగళూరులో భవంతి కడుతున్నాడు, 100,000 కోట్లు పెట్టాడు. జగన్ సంపాదించిన 100,000 కోట్లు తీసుకొచ్చినా కూడా రాష్ట్రంలో ఆర్థిక లోటు అంతా తీరిపోతుంది అంటారు. ఇంతకీ మీరు అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి రాజశేఖర్ అత్యంత సన్నిహితుడు, మీరు మీ అత్యంత సన్నిహిత మిత్రుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి 100,000 కోట్లు సంపాదించారు అన్నది మీరు నమ్ముతున్నారా? నానుడి ఏమంటుందంటే 10 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు ఉందంట, 1,000 రూపాయలు ఉంటే 10 లక్షలు అంటారు, 10 లక్షలు అంటే 1,00,000 అంటారు, 1,00,000 అంటారు. ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే అవి నిర్ధారించిన తర్వాత కామెంట్ చేయాలి. ఎవరు కూడా ఏమైనా చంద్రబాబు గారి పైన మాట్లాడినా, జగన్ రెడ్డి పైన మాట్లాడినా, సాయి ప్రతాప్ మీద మాట్లాడినా, ఇంకోరి మీద మాట్లాడినా, మరి ఇప్పుడు ఏదో కేసులు ఉన్నాయి, కేసులు జరుగుతూ ఉన్నాయి, విచారణలు జరుగుతున్నాయి, పలు అంశాల మీద వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు. ఫైనలైజ్ కానివ్వండి, అవన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత నిర్ణయానికి వస్తుంది, తీర్పు వస్తుంది. మనం ప్రజలు నాయకులు ఎందుకు మాట్లాడాలి, ఒకరిని ఎందుకు విమర్శించాలి? నా జీవితంలో ఎప్పుడూ ఎవరిని విమర్శించలే. చంద్రబాబు గారు ఒకటే ఒక మాట అడిగారు నన్ను, నేను వెళ్ళినప్పుడు, నాకు ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్, యు టెల్ మీ సాయి గారు అని. చెప్పండి సార్, ఎట్లా అన్నా 30 లాంగ్ ఇయర్స్ పొలిటికల్ కెరియర్లో ఎప్పుడూ మైక్ ముందర నన్ను ఎప్పుడూ ఒక మాట పల్లెత్తు మాట అనలేదే, మళ్ళీ అందరూ తిట్టిన వాళ్ళేనన్నాడు. నా సంస్కారం మా తల్లిదండ్రులు నేర్పినటువంటి ఇదండి, ఒకరిని తిట్టేది, ఒకరిని అవమానపరిచేది నాకు తెలియదు, అవసరము లేదు. రాజకీయాల్లో మిమ్మల్ని తిడితే నాకు 10 ఓట్లు వస్తాయంటే అబద్ధం, రాదు. 10 ఓట్లు గెయిన్ అయితే 100 ఓట్లు జారిపోవచ్చు, ఏమైనా పెద్ద చిన్న లేకుండా తిట్టాడే అంటారు. కాబట్టి పొలిటికల్ లైఫ్ని మీ సైకాలజీ, ఓన్ సైకాలజీ, ఎనీ లీడర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఆ సైకలాజికల్గా థింక్ చేసి నీ త్రోవలో నువ్వు నడవాలి. క్రియేటివ్నెస్, సపోజ్ నేను ఒకటి కొత్త సిస్టమ్ క్రియేట్ చేశా, ఆ పద్ధతిలో నా పంతాలో నేను నడుస్తానమాట. కొద్దిమంది విమర్శలు, ఆవేశంగా మాట్లాడడం, అవాస్తవాలు అవాస్తవాలుగా చెప్పడం, ఈ లైన్ ఆఫ్ థింకింగ్, ఈ లైన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి. ఇప్పుడు జగన్ రెడ్డి విషయమే మీరు అంటున్నారు 100,000 కోట్లని. ఇప్పుడు ఆయన పైన కేసులు ఉన్నాయి, విచారణ జరుగుతుంది, ఈడీ పిలుస్తున్నారు, కానీ చూద్దాం దాంట్లో ఏముంది, ఎట్లా ఉందో ఏమో మనం, నాకైతే తెలియదు. నేను ఎప్పుడు అటువంటి ఆలోచనలే కూడా వెళ్ళలే, అట్లా విమర్శల్లోకి వెళ్ళలే. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ బి, వాట్ ఫైనల్ రిపోర్ట్ విల్ కమ్ అని. 100 గజాల అవతల ఒక గోడ ఉంది, రాతి గోడ. 100 గజాల అవతల నుంచి నేరుగా పరిగెత్తొచ్చి ఆ రాతి గోడకు ఢీ కొట్టరా అన్నాడు, తలని ఢీ కొట్టమన్నాడు. నేను ఉన్నా పరిగెత్తి వచ్చి గోడ కొట్టినాడు, తల చీలిపోయింది, బ్లడ్ వస్తుంది, ఒరే తిక్కన కొడుక ఎంత పని చేసినావు. అప్పుడు ఈయన డాక్టర్గా ఉన్నాడు ప్రైవేట్ హాస్పిటల్లో,
హాస్పిటల్కి తీసుకుని కుట్లు వేసినారు. యేసు హ్యావ్ బీన్ అపాయింటెడ్.